హాయ్ అండి, ఎలాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాసియా ఫుడ్ స్టూడియో. నేను మీ శ్రవంతి. ఈరోజు వీడియోలో ఆ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి 5 రోజులు 5 దీపాలతో పూజా విధానం గురించి చూద్దామండి. ఈ దీపాలు పెడితే ఏం జరుగుతుంది, ఈ పూజ యొక్క విశిష్టత, దీనివల్ల మనకి కలిగే లాభాలు ఏంటన్నది వీడియోలో చూసేద్దామండి. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మరైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే మన దగ్గరున్న బాబా ప్రతిమని అభిషేకించుకొని ఇలా అలంకరించి ఉంచుకోవాలి. నేను బాబా ప్రతిమతో పాటు బాబా ఫోటోను కూడా ఉంచుకున్నాను. చక్కగా మన దగ్గర ఉన్న పువ్వులని బాబాకి అందంగా అలంకరించుకోవాలి. ఎవరైతే ఈ పూజ చేసుకుంటారో వాళ్ళకి బాబా వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. మన లైఫ్లో చక్కగా సెటిల్ అవ్వాలన్నా, బిజినెస్ మంచిగా రన్ అవ్వాలన్నా, గురుబలం కావాలి అనుకున్నా, స్టడీస్లో ముందుకి వెళ్ళాలనుకున్నా, విదేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ పూజ చేసుకుంటే చక్కని ఫలితం మనకి లభిస్తుందండి. ఇలా ముందుగా పువ్వులతో అంతా అలంకరించుకున్నాం కదా, బాబా ముందు దీప ప్రమిదలు కూడా ఉంచుకున్నాను. తరువాత నైవేద్యం కూడా సమర్పించుకున్నాను. తమలపాకుకి అంచునున్న కాడను తుంచేసి ఎటువంటి మచ్చలు లేని 5 తమలపాకులు తీసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. ఇలా కొస భాగము బాబా వైపు చూసేలాగా 5 తమలపాకుల్ని బాబా ముందు ఇలా ఉంచుకోవాలి. ఇలా పెట్టుకోవడానికి మీకు ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు అంతా కలిపి ఒక ప్లేట్లో అయినా కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ ఇలా బాబా ముందు 5 దీపాలు ఇలా వరుసగా వెలిగిస్తే చాలా అందంగా ఉంటుందని నేనైతే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా ప్లేస్ లేని వాళ్ళు ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. తరువాత ఒక మట్టి ప్రమిద తీసుకుని పసుపు కుంకుమలతో ప్రమిదను అలంకరించుకోవాలండి. కొత్త ప్రమిదే తీసుకోవాలని లేదు, పాతదైనా సరే మంచిగా శుభ్రం చేసుకొని తీసుకోవాలి. ఇలా ప్రమిద కూడా దీపం వెలిగే వెలుగు బాబా వైపు వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ప్రమిద అంచు మనకి బాబా వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా తమలపాకు మీద 5 ప్రమిదలు ఉంచుకొని 1 ఒత్తుని 2 ఒత్తులుగా చేసుకొని ప్రమిదల్లో వేసుకోవాలండి. మనం అనుకున్నవన్నీ జరగాలంటే అన్నిటికీ బాబా మనకి తోడుగా ఉంటే ఏ పనైనా సరే మనము సక్సెస్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పూజలో 5 రోజులు 2 రూపాయల చొప్పున ప్రతిరోజు 2 రూపాయల చొప్పున బాబాకి దక్షిణ అన్నది మనం సమర్పించుకోవాలి. అలానే ప్రతి ప్రమిదలో దీపపు కుందుల్లో కూడా మనము అక్షంతలు అన్నది కొంచెం వేసుకోవాలండి. ప్రతి ఇంటిలో ఒక బాబా భక్తుడు తప్పకుండా ఉంటాడు. పిలిస్తే పలికే సాయినాథుని పూజించని గృహం ఉంటుంది అంటే అతిశయుక్తి కాదు. ఇలా చక్కగా అరేంజ్ చేసేసుకున్నాం కదండి. తర్వాత సుగంధ భరితమైన అగరబత్తితో ఏకవత్తి హారతిని వెలిగించుకొని ముందుగా బాబా ముందు ఉంచుకున్న దీప కుందుల్లో దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత ఈ 5 ప్రమిదలు కూడా చక్కగా ఇలా వెలిగించుకోవాలండి. వెలిగించుకున్న తర్వాత బాబాకి దీపారాధన చేసుకుని నైవేద్యం కూడా బాబాకి సమర్పించుకొని తర్వాత సుగంధ భరితమైన అగరబత్తితో బాబాకి ధూపం అన్నది వేసుకోవాలి. నేను డైలీ అయితే బాబా పారాయణం అన్నది చేస్తానండి. ఈ పూజ చేసుకున్న తరువాత నార్మల్గా నేను చేసే డైలీ పారాయణం అన్నది ఒక అధ్యాయం చదువుకుంటాను. అలా రోజు పారాయణం చేయలేని వాళ్ళు ఈ పూజ చేసుకున్న 5 రోజులు మాత్రం ఏదో ఒక అధ్యాయం అన్నది మనకి మీ మనసుకు నచ్చిన అధ్యాయాన్ని ఓపెన్ చేసుకుని ఒక అధ్యాయం పారాయణం అన్నది చేయడం చాలా మంచిది. ఇలా సుగంధ భరితమైన అగరబత్తితో ధూపం వేసుకున్న తర్వాత కొన్ని పువ్వులు అక్షంతలు కలిపి ఒక బౌల్లో నేను పువ్వులు అన్నది తీసుకున్నానండి. ఆ పువ్వులు వేసుకుంటూ బాబా అష్టోత్తరం అన్నది చేసుకోవాలి. బాబా పాదాల దగ్గర అష్టోత్తరం అన్నది చేసుకోవాలి. అలా పువ్వులు లేదా బంగారు పువ్వులు వెండి పువ్వులు ఉన్నా కూడా సరే మనం బాబా అష్టోత్తరాన్ని చేసుకుంటూ పువ్వులతో బాబాని చక్కగా అలంకరించుకోవాలండి. ఈ పూజ అన్నది గురువారం రోజు స్టార్ట్ చేయాలండి.
గురువారం రోజు స్టార్ట్ అవుతే మనకి సోమవారం రోజు ఎండ్ అవుతుందండి. ఈ 5 రోజుల్లో మీరు మనసులో కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కాకపోతే కొంచెం నిష్టగా అన్నది చేయడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే లేచి తలస్నానం 5 రోజులు చేసి నాన్ వెజ్ అన్నది తినకుండా ఈ పూజని చక్కగా ఆచరించుకోవాలి. ఒక్క పొద్దుతో చేయాలని ఏం లేదండి. ఉదయం లేదా సాయంత్రం మీకు ఏ టైంలో అనుకూలంగా ఉందో ఆ టైంలో ఈ పూజ అన్నది చక్కగా ఆచరించుకోవచ్చు. 5 రోజుల్లో మీ మనసులో కోరికలు తీరుతుందండి. చూసారుగా అండి, ఎవరైనా చేసుకోగలిగే చాలా సులువైన 5 రోజుల 5 దీపాల బాబా పూజా విధానం గురించి. ఈ పూజ అయితే మన మనసులో కోరికలు తప్పకుండా నెరవేరుతుందండి. ఈ 5 రోజుల్లో పూర్తి అయిపోయిన తర్వాత మరొక కోరికతో మళ్ళీ కూడా మనము మరొక గురువారం రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే పౌర్ణమి రోజు లలితాదేవి పూజా విధానం గురించి వీడియో మీకు ఎండ్కాల్లో ఇస్తాను. లింక్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. ఏ రోజు ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది అన్నది కూడా వీడియో మీకు ఎండ్కాల్లో ఇస్తాను. కింద కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.